Hi family, welcome to our channel Oepano. I hope you all are fine. ఇప్పుడు మనం చిత్రకూట్ వాటర్ ఫాల్స్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే తీతగర్ వాటర్ ఫాల్స్ వస్తుంది. ఇది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చిత్రకూట్కి మించిన బ్యూటిఫుల్ వాటర్ ఫాల్స్. గైస్, మీరు మాత్రం చిత్రకూట వస్తే తీతగర్ వాటర్ ఫాల్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. కరెక్ట్గా చిత్రకూట వాటర్ ఫాల్స్ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే తీతగర్ వస్తుంది. మొత్తం హిల్ ఏరియానే. ప్రెజెంట్ టైం ఎగ్జాక్ట్గా 10 అవుతుంది. క్లైమేట్ అంతా వెరీ ప్లెజెంట్గా ఉంది. ఈరోజు క్లైమేట్ మాత్రం ఆర్సంగా ఉంది. ఆ క్లౌడ్స్ చూసారా ఎంత క్లియర్గా కనబడుతున్నాయో. ప్రజెంట్ మనం హైవే ఎక్కాం. ఇలా ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం ఘాట్ రోడ్లోకి వెళ్తాం. ఈ సీనరీగా ఉంది. ఇప్పుడు మనం హైవే నుంచి ట్రావెల్ చేస్తే ఒక 20 కిలోమీటర్స్ తర్వాత ఈ ఫస్ట్ లెఫ్ట్ తిరగాలి. ఈ రూట్ మనకి ఘాటీకి కనెక్ట్ చేస్తుంది. ఎంట్రన్స్లోనే రైల్వే ట్రాక్ వస్తుంది. మేము మాత్రం చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం ఫ్రెండ్స్. గైస్, మనం ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ మాత్రం రోడ్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. చూసారా చెట్లు ఎంత పెద్ద ఉన్నా ఇక్కడ చాలా మంకీస్ కూడా ఉన్నాయి. చాలామంది ఫీడ్ చేస్తున్నారు కూడా. మన ఏపీ నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మీరే చూస్తారుగా ఆ విజువల్స్ అన్నీ. ఎంజాయ్ చేయాలంటే తీతగర్ పక్కగా రావాలి. గైస్, తీతగర్కి ముందు ఒక చెక్ పోస్ట్ ఉంది. అక్కడ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. కార్స్కి అయితే 50 రూపీస్, బైక్స్కి అయితే 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ మేము తీతగర్కి వచ్చేసాం. చూసారా గైస్, ఎంట్రన్స్లోనే కార్స్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం బై వాక్ నడవాలి. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, జనాలు వెయిటింగ్ చేస్తున్నారు. అక్కడ మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి టికెట్ తీసుకోవాలి. ఇక్కడ చూసారా డ్రింక్స్ అన్ని ఎలా పెట్టారో. మనకు కావాల్సిన సాఫ్ట్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి. ఇంకా ఫుడ్ కూడా దొరుకుతుంది, కానీ మేము ట్రై చేయలే.
ఇక్కడ చూసారా, ఏవో ఉడెన్తో తయారు చేసిన వస్తువులు చాలా ఉన్నాయి మనం ఇంట్లో పెట్టుకోవడానికి. ట్రెడిషనల్గా ఉన్నాయి ఇవన్నీ. ఇప్పుడు మనం వాటర్ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అంతా మనం ఒక 100 steps వరకు కిందకి దిగాలి. ఇక్కడ కోతులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి, జంటలుగా ఉన్నాయి. మనం ఏమైనా బ్యాగ్స్ క్యారీ చేస్తుంటే అవి పట్టుకొని కూడా వెళ్ళిపోతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి గాయ్స్. ఇక్కడి నుంచి మనం ఒక 100 steps దిగాలి. ఇక్కడ ఒక 80% నార్త్ ఇండియన్స్ టచ్ అవుతున్నారు గైస్. ఎక్కువ శాతం ఛత్తీస్గఢ్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు కనబడుతున్నారు. ఆల్మోస్ట్ మేము కిందకి వరకు వచ్చేసాం. కొంచెం కోతులు చూడండి గైస్, వ్యూ చూడండి, ఎంత వాటర్ ఫాల్స్ అనేది ఎంత అందంగా ఉందో. సూపర్బ్ అసలు. చూసారా గైస్, మీరు మాత్రం ఈ తీర్థగర్ వాటర్ ఫాల్స్ అస్సలు మిస్ అవ్వద్దు. గైస్ అట్ లాస్ట్ మేము తీర్థగిరి వాటర్ ఫాల్స్ వరకు వచ్చాం. ఇప్పుడు తడాలి, ఫుల్గా తడాలి. తడాలంటావా? వాటర్ అప్పుడే తీసుకెళ్తా. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. మొన్న మీకు వ్యూ చూపిస్తా. వ్యూ చూడండి, చూసారా? సూపర్ గైస్. మీరు మాత్రం ఎలాగైనా మీకు అతను మిస్ అవ్వకూడదు. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్. అసలు చూడండి మొత్తం అక్కడంతా హెవీ ఫ్లో అవుతుంది. అక్కడంతా హెవీ ఫ్లో, ఫుల్ జనాలు, అసలు ఖాళీ అయితే లేదు. చూడండి అసలు లొకేషన్ ఎలా ఉందంటే చాలా లొకేషన్ అయితే అసలు అమేజింగ్గా ఉంది. మరి ప్లాన్ చేయడం మాత్రం దాని మీద ఎక్సలెంట్. అసలు చూడండి వాటర్ ఫాల్స్ అవి చూసారా? నిమిషం మొత్తం అంతా నా బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం లోయే ఉంది.
చాలా లోతు వరకు చిన్న కూడా ఒక వాటర్ వాటర్ ఫాల్ ఉంది. మొత్తం అదంతా కింద కూడా చాలామంది ఉన్నారు, చూపిస్తాను. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్ నాకు ఫోటోషూట్ చేస్తున్నాడు. లొకేషన్ మాత్రం ఆరుసం అసలు. పైకి అయితే వెళ్తున్నా, చాలా జోరుగా అయితే ఉంది. మేమైతే వాటర్లో బీభత్సంగా చిల్ అయ్యాం గాయ్స్. చాలా జారుతుంది, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటర్ మాత్రం చాలా హెవీగా పడుతుంది గాయస్. ఎంత జాలీగా ఎంజాయ్ చేస్తున్నామో మరి మీకే తెలియాలి. చూసారుగా, ఫ్యాంటాస్టిక్. గైస్, వాటర్ ఫాల్ అయితే బాగా బాగా ఎంజాయ్ చేద్దాం. మా వాళ్ళు అయితే ఇంకా అక్కడే ఉన్నారు. బాగా జోరుగా ఉంది నాకైతే. గైస్, సీరియస్లీ అసలు అయితే ఎంజాయ్మెంట్ వేరు. అసలు చిత్రకూటకి వస్తే అడ్వెంచర్ యాక్టివిటీస్కి బోట్ రైడ్ కోసం రావాలి. ఇక్కడికి వస్తే మాత్రం తీర్థగర్ వస్తే మాత్రం ఫుల్గా ఇంకా ప్లే మూడే అంతనా. వాటర్ ఫాల్స్ కింద ఆడితే అసలు మజాయే వేరు. ఎంత అంటే ఎక్స్పెన్సివ్ ఎట్టి చూసినా వ్యూస్ ఏ మొత్తం అది చూడండి. మొత్తం అసలు మనం చెప్పలేందంటే మరి ఎక్సలెంట్ గాయస్. మీరు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. పీత్ గారు మాత్రం తప్పకుండా రండి. ఇప్పుడైతే కొన్ని పిచ్ కూడా మీకు పెడతాను. ఇక కానీ ఈ బ్లాగ్ నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఎలానే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.